Bah, iru ento santoshanga undo. Devuda nu unnavayya. Eppadi nunchi anukuntunna ippadi na mona arkinchava tandri. Endi vadina enta santoshanga unnadi ivala? Emindi kavachu? Aduguta. Emaindi na vastu khushi gunnattunnavu. ఏమైనా ఇంత హ్యాపీగా ఉన్నావు? అవును చిన్న, ఈరోజు మస్తు సంతోషంగా ఉండేసి నేనైతే. ఏంటో నాకు కూడా చెప్పరాదు, నాకు కొంచెంసేపు నవ్వుకుంటా నేను కూడా. నీకు ఇంకా తర్వాత హ్యాపీగా టిక్టాక్ పోయిందిగా? అయ్యా టిక్టాక్ పోయిందా? ఎటు పోయింది? అదినా దాని పుట్టింటికి పోయింది చైనాకు, మోడీ గారు పంపించేశారుగా, తెలియదా నీకు? ఇందోదినా టిక్టాక్ బ్యాన్ అయిందా? మరి అన్న పరిస్థితి ఏం కావాలి? పొద్దున్న లేచినప్పటి నుంచి టిక్టాక్ చేసుకుంటూనే ఉంటాడు కదా. పొద్దున్న లేసుకుంటా టిక్టాక్ చేసుకుంటా వాళ్ళు పడుచుకునే వాడే కాదు, మాట్లేదు ముచ్చట్లేదు, ఏమన్నా అంటే ఎగురుడు దురుకుడు. ఇప్పుడు మంచిగా అయింది, నాకు అది దిల్ కుషాయించిన. ఈ వదిన ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది పాపం, అన్న ఏం చేస్తుందో ఏమో. సరే కానీ అన్న ఏడోదినా? మీ అన్ననా? రా చూపిస్తారా. అదిగో మీ అన్న. ఎంత పని చేసినావే టిక్టాక్, టిక్టాక్ నా టిక్టాక్ ఇప్పుడు ఫేమస్ అవుతాను కాదే. టిక్టాక్ నా టిక్టాక్, టిక్టాక్ నా టిక్టాక్ ఇప్పుడే ఫేమస్ అయ్యి ఇప్పుడే వెళ్ళిపోయినావండి. టిక్టాక్ నా టిక్టాక్ ఇప్పుడు ఫేమస్ అవుతానా? నేను వీడియో చేయడానికి ఇది కొన్నా కాదే టిక్టాక్, కొత్త ఫోన్ కూడా ఉన్నా కాదే టిక్టాక్. నువ్వు ఇట్లా వెళ్ళిపోతేట్లనే నా టిక్టాక్ నా టిక్టాక్. ఇంకా కలర్ఫుల్ గా రావాలని బ్యాక్గ్రౌండ్ లో చేంజ్ చేయాలని ఇది కూడా, ఈ క్రీమ్ కలర్ కూడా ఉన్నా కాదే టిక్టాక్. టిక్టాక్ నా టిక్టాక్ 50,000 మంది ఫాలోవర్స్ వచ్చారు కాలే, ఇప్పుడు ఇప్పుడే ఫేమస్ అవుతాను. ఇప్పుడే నన్ను గుర్తుపడతారు కాదే, ఏడి పోయినా టిక్టాక్ స్టార్ అన్నారు కాదే నన్ను. ఇప్పుడు ఏమంటారే నన్ను, నాకు ఇచ్చేయబోతుంది ఇప్పుడు టిక్టాక్. ఇట్లయితే టిక్టాక్ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతాను కాదే. ఈ చేతితోనే ఫోను పట్టాను, ఈ చేతితోనే వీడియో తీశాను, ఈ చేతితోనే ట్రైపాడ్ పట్టాను. టిక్టాక్ 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 ఈ చేతితోనే వీడియో తీశాను, ఈ చేతితోనే పోస్ట్ చేశాను, ఈ చేతితోనే నిన్ను పంపాలా, ఈ చేతితోనే నిన్ను పంపాలా. టిక్టాక్ టిక్టాక్ ఏందైనా అని ఇట్లా చెప్తాడు. ఏమో ఏమైంది గట్ల చేస్తావు? ఇజ్జత్ పోతుంది ఏంటి అది? ఏం పాట పాడుతానే ఏం చేస్తాను నీ చి. ఏమైంది ఇట్లా చేస్తావు? ఏం పాట పాడుతానే ఏం చేస్తాను? ఏమైనా ఇజ్జత్ పోతుంది నీ టిక్టాక్ పాడకపోతే ఏమైతుంది? నీ కళ్ళు చల్లబడ్డా ఇప్పుడు టిక్టాక్ చేస్తావు అంటావు. ఇప్పుడు నీకు కన్ను చదవడానే టిక్టాక్ పోయిందిగా, ఇక ఇప్పుడిప్పుడే నన్ను గుర్తుపడతారు, ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతారా? ఏం కదే అలవాదేవి నీకు రాదేరే నాకు తెలుసు ఇప్పుడు 50,000 ఫాలోవర్స్ వీడియోలు అన్నీ అయినాయి పోనీ వీడియోలు కనీసం వీడియోలు కూడా డౌన్లోడ్ చేయాలి మంచి మంచి వీడియోలు అన్నీ పోయినాయి ఏం కదే అంటే నువ్వు అడికి తిరిగి నవ్వుతాను అయితే ఏంత జోక్ అనిపిస్తాందా టిక్టాక్ పోతే నంబర్ ఎక్కడే నువ్వు రేట్ అయినా రానే మాకు మస్తు కష్టపడగా మీరు ఏమైనా పోతే పోయి తీరాలి అందుకే కెమెరా మంచిగా రావాలని కొత్త ఫోన్ కొన్నా అదే ఇది కూడా కొన్నా అదే ఇది కూడా కొన్నా అదే మొన్ననే దీనికి 600 మంచి పని అయిందా పోయి ఏం కట్టి ఇంకోటి యాప్షన్ కొత్త యాప్షన్ వస్తాయి ఇంతమంది ఫాలోవర్స్ ఎప్పుడు వస్తారే నాకు వస్తారు కానీ తీరాదు ఎందుకు పడతాయి ఏడుతారు అనే సిద్ధ పోతారు ఎవరుకుంటారు ఆ ఎందుకు ఎడతారు నాకు అనుకుంటారు కదా టిక్టాక్ స్టార్ అంటారా ఇప్పుడు ఇప్పుడే అందరు అడి తిరిగి నవ్వుతానవా అప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తాను వాళ్ళు వస్తారు కదా చూస్తాను ఎవరు తిరిగిపోతుంది ఇక్కడ రాదు ఎందుకంటే ఏడుస్తాను నీ ఐడియా ఏంటిదన్నా నీ ఐడియా ఏంటిదన్నా పిక్చర్ అవుతాడు కదా ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టి ఫోటోలు కూడా సెల్ఫీలు కూడా తీసుకుంటారు నాతోని కలవనీకి రాలేమన్నా మా ఇంటికి పొరగాలు కూడా వచ్చారు కలవనీకి ఊకో అన్న టిక్టాక్ గానే అయితే ఎత్తారా అన్న నువ్వు కూడా అంటే కాదురా టిక్టాక్ పిచ్చి పట్టి టిక్టాక్ పిచ్చి పట్టిందని కళ్ళు చల్లబడ్డా ఆరేపుండి ఏ ఊకో అన్న టిక్టాక్ బ్యాన్ అయిందని బాధపడతారా చైనా అనే యాప్ అది ఇంకా టిక్టాక్ మనం వాడతాం కాబట్టి వానికి కోట్ల ఆదాయం వస్తుంది మన ఇండియన్స్ అయి ఉండి వాళ్ళ యాప్స్ ఎందుకు వాడాలన్నా మొన్న జరిగిన సంఘటన తెలియదా అన్న నీకు ఆ చైనా వాళ్ళు ఏం చేసిర్రు మన దేశ సైనికుల్ని దొంగ దెబ్బ తీసి చంపేసిర్రు మన దేశాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళ యాప్స్ని మనం ఎందుకు యూజ్ చేయాలన్నా అందుకే మన మోడీ గారు చైనా వాళ్ళ 59 యాప్స్ని బ్యాన్ చేసిండు అందులో ఈ టిక్టాక్ ఒకటి అంతే ఆ 59 యాప్లు ఆ చైనాకు సంబంధించింది అందుకే మనం వాడొద్దన్న మనం ఇండియన్స్ అయ్యుండి ఆ చైనా వాళ్ళ యాప్స్ మనం ఎందుకు యూజ్ చేయాలన్నా మన ఇండియాకి సంబంధించిన యాప్స్ చాలా ఉన్నాయి అందులో చూపించు నీ యాక్టింగ్ స్కిల్స్ అండ్ టాలెంట్ దాన్ని పట్టుకుని ఒకటే బాధపడుతున్నావు ఏంటన్న నిజమేరా తమ్ముడు నువ్వు చెప్పింది అక్షరాలు నిజం అనవసరంగా దీన్ని పట్టుకొని బాధపడతాను ఇది ఉంటే ఎంత పోతే ఎంత ఆ చైనా వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు దీన్ని ఎందుకు వాడతానా అని ఇప్పుడు అనిపిస్తాను నాకు నిజం చెప్పి నా కళ్ళు తెరిపించినవరా తమ్ముడు సరేనా ఇప్పటి నుంచి నేను టిక్టాక్ ఇట్లా అన్ని నాకు అవసరం లేదు ఇట్లా టిక్టాక్ పోయింది కానీ మన ఇండియాకి సంబంధించిన ఏమైనా యాప్ ఉంటే దాంట్లో చూపించుకోలేదు నా టాలెంట్ టిక్టాక్ ఎందుకైతే టిక్టాక్ అవసరంగా దీనికోసం బాధపడుతుంది ఈ టిక్టాక్ కోసం హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు టిక్టాక్ బ్యాన్ అయినందుకు ఇప్పుడు టిక్టాక్లో ఫేమస్ అయిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు సో వాళ్ళు ఏమో బాధపడాల్సిన అవసరం లేదు టిక్టాక్ చైనా యాప్ అది మనం వాడితే మన చైనా వాళ్ళు మనకు కుట్రపూరితమైన చర్యలతో మన సైనికులను మొన్న చంపేయడం జరిగింది సో ఇట్లా మనం చైనా యాప్లు వాడొద్దని చిన్న మెసేజ్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కొట్టిన తర్వాత పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ చూడాలి చిన్నకెళ్ళి యాక్షన్ ఏందోదినా టిక్టాక్ బ్యాన్ అయిందా మరి అన్న పరిస్థితి ఏం కావాలి పొద్దున్న లేచినప్పటి నుంచి టిక్టాక్ చేసుకుంటూనే ఉంటాడు కదా మొన్ననే టిక్టాక్ వీడియో క్లారిటీ రావాలని కొత్త ఫోన్ కూడా కొంటిని నాశనం చేయాలనుకున్న వాళ్ళ యాప్స్ మనం ఎందుకు వాడాలనుకుంటున్నాం మన దేశాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళ యాప్లు మనం ఎందుకు వాడాలి మన దేశాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళ యాప్ని మనం ఎందుకు వాడాలి వాడాలన్నా మన దేశాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళ యాప్స్ని మనం ఎందుకు యూజ్ చేయాలన్నా